ఓవైపు ఖరీఫ్ స్టాక్ కోసం అన్నదాతలు సిద్ధమవుతుంటే వారిని నెట్టేట ముంచేందుకు కల్తీ అసురులు రెడీ అవుతున్నారు. అయితే పెద్దపల్లి పోలీసులు నకిలీ విత్తనాల విక్రయంపై ప్రత్యేక దృష్టి సారించారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సాగు వేళ నకిలీ విత్తనాల విక్రయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఫెర్టిలైజర్ షాపులను వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డ్స్ పరిశీలించి తప్పనిసరిగా స్టాక్ రికార్డ్ మెయింటైన్ చేయాలని సూచించారు. పత్తి విత్తనాలు నకిలీవో సరైనవో రైతులకు తెలపాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ఉన్న విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. రాగల ఖరీఫ్ సాగు దృష్టిలో పెట్టుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎస్ఐ ఉపేందర్ రావు క్యూఆర్ కోడ్ ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించాలని, ఎవరైనా గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నిషేధించబడ్డ పత్తి విత్తనాలు అమ్మరాదన్నారు. నకిలీ విత్తనాలు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డిపార్ట్మెంటల్ ఆధ్వర్యంలో మేము అలా తనిఖీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ హెచ్డి కాటన్ అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. నకిలీ విత్తనాలలో హెచ్డి కాటన్ అనేది హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అనేది ఒక BG3 కింద వస్తూ ఉన్నది. అది ఈ షాపులలో ఉన్నదా లేదా అని మేము తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కడ షాపులలో లేదు, ఉన్నట్టయితే మేము కేసు బుక్ చేస్తాము. సీడీ యాక్ట్ కింద సీడీ యాక్ట్ 1983 దాని ప్రకారం మేము కేసు బుక్ చేస్తాం. అదే కాకుండా పోలీసు యాక్ట్ కింద కూడా వాళ్ళు పీడీ యాక్ట్ కూడా చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. కావున దీని మీద మేము స్ట్రిక్ట్గా ఉంటామని మా యొక్క శాఖ తరఫున, వ్యవసాయ శాఖ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ నకిలీ విత్తనం ఉన్నా, ఎక్కడ హెచ్డి కాటన్ ఉన్నా, మేము కంపల్సరీ వాటిని సీజ్ చేసి దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, మరియు సుల్తానాబాద్ పోలీస్ తరఫున ఉమ్మడిగా రైల్వే దుకాణం మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైల్లో చాలా వరకు తనిఖీ చేయడం జరిగింది. అన్నీ కూడా దీని ప్రకారం అన్నీ కూడా లేబుల్స్ కరెక్ట్గా ఉన్నందున ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ వస్తుందని ఆశపడి మీరు లేబుల్ లేని కంపెనీ కానీ విత్తనాలు కొని నాటినట్టయితే దానివల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది. సో గమనించి ప్రతి ఒక్కరు కూడా రైతులు వ్యవసాయం చేసుకునే ముందు మీరు 10 రూపాయలు ఎక్కువైనా షాపులలో కొనుక్కొని లేబుల్స్ ఉన్న వాటినే వినియోగించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా లేబుల్ లేని విత్తనాలు తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా మాకు కానీ వ్యవసాయ అధికారులు కానీ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు పట్టుకొని వరకే కమ్యూనికేషన్ నమోదు చేయబడతాయి. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఫెర్టిలైజర్ షాపుల్లో నిలువ ఉన్న గోదాముల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చికోడ్ ఆవులూరు మండలంలో వివిధ గ్రామాల్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ బృందం ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లో కలిసి ఫెర్టిలైజర్ షాపుల్లో నిల్వ చేసిన గోదాముల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచనలతో మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారం మేరకు చికోడ్ గ్రామంలో షాపులను తనిఖీ చేసి ఇంట్లో నిల్వ చేసిన కందులు పరిశీలించి రైతు అడగ్గా నావి అని చెప్పగా సంబంధిత వ్యవసాయ అధికారి సూచనలతో అక్రమంగా నిల్వలు ఉంటే చర్యలు తీసుకుంటామని, మండలంలో నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు, ఎందుకంటే సీడ్స్ అనేవి నకిలీ విత్తనాలు ఎక్కువగా ఏమైనా అమ్ముతున్నారని చెప్పేసి అన్న విషయం మీద గ్రామంలో తనిఖీ చేస్తున్న వాళ్ళలో చికోడ్ గ్రామంలో ఒక విలేజ్లో ఇట్లా ప్రత్యేకంగా అన్ని కందుల బస్తాలు వడ్లు మామూలు సంచులు ఉన్నాయి. అవి ఎందుకంటే తన సొంత బస్తాలు అంటుంది కాబట్టి దాని మీద ఇంకా మేము ఏవో గారి పర్మిషన్ తీసుకొని మేము దాని మీద తగు చర్య తీసుకుంటాము. అప్పటి వరకు ఈ విధంగా ఏదైనా రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళకి నకిలీ విత్తనాలు కనుక అమ్మినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము.